తీసుకొని వచ్చిన, దిశా బిల్లును తీసుకొని వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి నాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా మహిళల పట్ల అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అకృత్యాలు జరుగుతున్నాయి. కానీ అందరూ కూడా, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రజావేదికలు, మహిళా వేదికలు, సామాజిక వేదికలు, రాజకీయ వేదికలు చూసుకొని వస్తూ ఉన్నాను. తర్వాత కూడా నా భర్త ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, నేను ప్రపంచంలోనా దేశంలోనా చాలా మహిళలను ప్రోత్సహించే వేదికల్లో, విజిటర్స్ గ్యాలరీలో కూడా కూర్చొని చూశాను. ఎక్కడ కూడా ప్రతి దగ్గర అందరూ మహిళలను ప్రోత్సహించాలి, మహిళే మనందరికీ ఒక నాడి, ఉమెన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, ఉమెన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద వరల్డ్, ఉమెన్ కెన్ అచీవ్ ఎనీ టైప్ ఆఫ్ హైయెస్ట్ హైట్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇఫ్ షీ ఆస్పైర్స్ ఫర్, ఇఫ్ షీ ఎయిమ్స్ ఫర్, ఇఫ్ షీ ఇన్స్పైర్స్ అని మహిళల కోసం మాట్లాడడం, అలానే మహిళలు ఆర్ ఈక్వల్, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అని ప్రతి వేదిక మీద అందరూ చెప్పడం జరుగుతుంది. చెప్పే విధంగా ఉమెన్ ఆర్ ఇమోషనలీ వెరీ వెరీ స్ట్రాంగ్ అని మహిళలను పొగడతలతో, ప్రశంసలతో ముంచడం, తెలియచెప్పడం జరుగుతుంది. వెంట వెంటనే పేపర్స్లో అన్నింటిలో రావడం జరుగుతుంది. కానీ ఎవ్వరు కూడా మహిళపై అఘాత్యం జరిగితే వెంట వెంటనే స్పందించాలి, కొత్త చట్టాలు తేవాలి అని మన భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశం పార్లమెంట్లో కానీ, మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఇంతవరకు తీసుకురాలేదు? మహిళల తాలూకా స్థితిగతులు మార్చాలి. తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రల్లో మనందరి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళను కలిసి వాళ్ళు పడుతున్న బాధ, కష్టం, వాళ్ళకి నోచుకొని ఆత్మాభిమానం ఇవన్నీ చూసి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి మహిళ స్థితిగతులు మార్చాలి, ప్రతి మహిళకు మనోధైర్యం ఇవ్వాలి, ప్రతి మహిళను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాలి, ప్రతి మహిళను సమాజంలో పురుషులతో సరిసమానంగా ఆర్థిక బలం చేకూర్చాలి, ఉద్యోగ స్ఫూర్తినివ్వాలి అని ఈరోజు ఈ దిశ చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికలో తీసుకుని వచ్చి యావత్ భారతదేశానికే చరిత్ర సృష్టించారని నేను మనస్ఫూర్తిగా ఒక మహిళ ఎమ్మెల్యేగా తెలియజేస్తున్నాను. గత 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఒకసారి మనం గమనిస్తే, గత 6 నెలల నుంచి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకం, ముఖ్యమంత్రి గారు చేపట్టిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ ఫలం, ప్రతిదీ కూడా మహిళలకు అందుబాటులో ఉండి మహిళల్ని ఒక మహాలక్ష్మి దేవిలా పూజించే విధంగా విఓఐకి జీతం కానీ, ఆశావర్కర్ల జీతాలు పెంచడంలో కానీ, ప్రతి విషయంలో కూడా మహిళలను ఒక తండ్రిగా, ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా ఆదరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నేను మనస్ఫూర్తిగా ఒక మహిళా ఎమ్మెల్యేగా మళ్ళీ తెలియజేస్తున్నాను. నేను మేము ఉండే ప్రదేశంలో కొండల ప్రాంతం, అత్యంత వెనుకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా, అక్కడ గత 6 నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మరి 2014-19 కాలంలో అక్కడ ప్రతి షాపు బెల్ట్ షాప్ ఉండేది, మహిళలు ఎంతో దీనాదీనంగా ఏడుస్తూ ఉండేవాళ్ళు, అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళు, ఎన్నో ధర్నాలు చేసేవారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే, మద్యం అనేది, మద్యమే కుటుంబాన్ని పోషించే అతన్ని తాగుతుందా, లేకపోతే కుటుంబాన్ని పోషించి అతను మద్యం తాగుతున్నాడా అనే భయంకరమైన పరిస్థితి మా శ్రీకాకుళం జిల్లాయే కాక మొత్తం రాష్ట్రంలో కూడా ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మహిళల తాలూకా ఈ బాధను అర్థం చేసుకొని, వాళ్ళ భావాన్ని అర్థం చేసుకొని, మహిళల తాలూకా ఈ స్ఫూర్తిని, మహిళల్ని వాళ్ళ తాలూకా పడుతున్న కష్టాన్ని పూర్తిగా
మొలక నుంచి వేరు చేయాలని, మహిళ కన్నీటిని తుడవాలని, మహిళ కన్నీటి కళ్ళల్లో ఆనందం చూడాలి, ముఖంలో మహాలక్ష్మిలా చిరునవ్వులు చిందించాలని ఈరోజు మద్యం నిషేధం తీసుకొని వచ్చి బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేసి మద్యాన్ని నియంత్రించి కొన్ని షాపులకే పరిమితం చేసి అది కూడా గవర్నమెంట్ ద్వారా మద్యం అమ్ముతునే విధంగా కొన్ని టైమింగ్స్ పెట్టి ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళల తాలూకా మొత్తం మహిళలతో పోల్చుకుని ఉన్న సమాజానికి ఈరోజు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు గోల్డెన్ లెటర్స్తో, సువర్ణ అక్షరాలతో లిఖితమవుతాయని మనస్ఫూర్తిగా నేను అనుసరణ చేస్తున్నాను. అంత మంచి మనసున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ బిల్లు దిశ బిల్లు, ఇది ఎంత, నేను కూడా ఒక తల్లిగా ఉదయం లేస్తూనే పిల్లలకు, ఆడపిల్లలకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ వాట్సాప్లో పెట్టండి, మీ లొకేషన్ పెట్టండి, మీరు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేరిపోయారా లేదా అని చెప్పండి అని, వాళ్ళు ఏ ఉద్యోగాల్లో ఉన్నా, ఏం చదువుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి తల్లి మదన పడే ఈరోజు. మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రతి తల్లిని ఆదుకోవాలి. ప్రతి కుటుంబంలో పడుతున్న ఈ సంఘర్షణను, ఈ పూర్తిగా దీన్ని అదుపు చేయాలి. ప్రతి ఒక్క తల్లికి నేను బలం చేకూర్చాలి, కుటుంబానికి బలం చేకూర్చాలని, ఆడపిల్లల కోసం ఆడపిల్లల మీద చెడు మాట్లాడి, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తూ, ఆడపిల్ల అబల, మహిళ అబల అని తలంచి ఎన్నో రకాలైనటువంటి ఆకృత్యాలు, దౌర్జన్యాలు చేసి ఈ చట్టాలు మాకేమీ చేయలేవు, ఈ చట్టం మాకు ఏం అవసరం లేదు, మాకు కొంత డబ్బు ఉంటే చాలు, పెద్ద పెద్ద లాయర్స్ మా తరఫున వాదించి మేము వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఈరోజు ఈ నరరూప రాక్షసులు కొందరు కిరాతకులు చేస్తున్న ఈ అఘాత్య పనులకు ఫుల్ స్టాప్ పెట్టాలని, మనందరికి కూడా సీఎంగా కాకుండా మహిళలకు, కుటుంబాలకు, ప్రజలకు భగవంతుడు పంపించిన దూతలాగా, నింగ నుంచి నేల మీదకి వచ్చిన భగవంతుని దూత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను గౌరవంగా, అదృష్టంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హిస్టరీని క్రియేట్ చేస్తూ యావత్ భారతదేశం అంతా కూడా 21 రోజుల్లో ఇలాంటి భయంకరమైనటువంటి మంచి చట్టం, అంటే దడలు, దుండగులు గుండెల్లో దడలు, ఎవరైనా ఏమైనా తప్పు చేయాలంటే భయం, మహిళలు పురుషుల్లో ఉన్న స్వేచ్ఛ మహిళలకు కూడా ఉండాలి అని ఒక మంచి భావన మహిళలందరిలో తేవడం, నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా శిరసు వంచి నమస్కరిస్తారని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. మరి అలానే గత 6 నెలలుగా కూడా చూసుకుని ఉంటే ఆనాడు ఎన్నో కష్టాలు పడ్డాం. గత 5 సంవత్సరాలు అయితే మహిళలకు ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఎప్పుడు మేము ఏం పోరాటం చేయాలన్నా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళడం, లేకపోతే గళం పూర్తిగా ఆపివేయడం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా భారతదేశంలో ఎవ్వరూ తేనటువంటి మంచి చట్టాన్ని మహిళల కోసం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇక్కడ అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు, వాళ్ళ నాయకులు, నాయకుడు ఉల్లిపాయల కోసమని ఏదో వాళ్ళని ఎవరో వాళ్ళ వ్యక్తిగత ప్రచారాల కోసం ఎవరో తోసివేశారని ఇవన్నీ చేయడం, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్షమించాలని, మొత్తం అంటే వాళ్ళు క్షమాపణ కోరాలని నేను మనస్ఫూర్తిగా ఈ అసెంబ్లీ వేదిక పై నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి చట్టాన్ని తీసుకుని వచ్చినప్పుడు అవసరమైతే మీరు అభినందించండి, లేకపోతే ఊరుకోండి, కానీ మీరు అందరి మనసుల్లో కూడా ఒక విప్లవాన్ని, రివల్యూషనరీ తీసుకొస్తారు. భగవంతుడు మిమ్మల్ని క్షమించడు, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ చర్యకు, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఎవరిని కూడా క్షమించరని ఈ అసెంబ్లీ వేదికగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల తాలూకా ఈ స్వేచ్ఛను కాపాడుతూ ఇలాంటి దిశ చట్టం తీసుకురావడం మన అందరం కూడా ఒక అదృష్టంగా భావించి, మరి రానున్న కాలంలో ఇంకా అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, అందరినీ కూడా ఇంకా బలోపేతం చేస్తూ మంచి చట్టాలు తేవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అలానే నేను భగవంతుని ప్రార్థించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కారణ జన్ముడు,
మహిళలకు చేయూతనిచ్చిన ఒక యుగ పురుషుడు. అందుకే ప్రజల్లోకి ఈ దిశా చట్టం వెళ్లే ముందు ముందుగా ప్రజాస్వామ్య ఆలయమైనటువంటి అసెంబ్లీ వేదికలో మనమందరం ఎమ్మెల్యేస్, మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దిశా చట్టాన్ని మొత్తం భారతదేశానికి ఇలాంటి చట్టం నేను తేగలనని చూపించిన యోధుడికి వీరుడికి మనందరం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. విడుదల రజనీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం మహిళలకు ఒక రక్షణ కవచం లాంటిదని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మనమంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఇకపై అబల కాదు సబల అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దిశ యాక్ట్ ఏదైతే మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఈ టైటిల్ ఈజ్ వెరీ యాప్ట్ అధ్యక్ష. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మీద మనము టైటిల్ కూడా